ఒక రెండు మూడు అంశాల చుట్టూరే తిరిగింది ప్రధానంగా రామ మందిరం త్రీ సెవెంటీ ఇప్పుడు తాజాగా మేము మళ్ళీ అధికారులకు వస్తే సీతమ్మ గుడి కూడా నిర్మిస్తాం ఇలాంటి అంశాలు ప్రధానంగా ముస్లిం రిజర్వేషన్లు ఒకవైపు మరోవైపున భారత రాజ్యాంగ రక్షణ మళ్ళీ అధికారులకు వస్తే రిజర్వేషన్లకే అసలు ఇవే అంశాలు ఇతర అంశాలేవి చర్చకు రాకపోవటాన్ని బహుశా మీరు సీనియర్ విశ్లేషకులుగా అబ్జర్వేషన్గా భారతదేశాన్ని స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి అనేక లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అసలు ఇష్యూస్ అడ్రస్ కాకుండా ఉన్నది సందర్భం ఎప్పుడైనా ఉందా ఈసారి జరిగిన ప్రచారం సరళి మీ అబ్జర్వేషన్స్ ఏంటి మార్చేస్తారు మార్చేస్తారు అని అది అల్లర్ చేయగలిగారు ఇండియా అలయన్స్ అది నా అభిప్రాయం ఏంటంటే ఆ పాయింట్ బీజేపీ ఉండదా ఎవరు ఉండదా రాజ్యాంగాన్ని మార్చే విధానం లేదు ఎవరు భారతదేశంలో ఎవరు ఎవరికి ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే స్టేబిలిటీ అనేది స్థిరత్వం అనేది పోతుంది కదా ఏదో జరుగుతూ ఉన్నది పోనే డెబ్బై సంవత్సరాలు అమ్మింది డెబ్బై ఆరు ఇంకా అలా ఎలా అని ఉన్నది ఆ పాయింట్ మీద ఎప్పుడైతే ఇండియా అలయన్స్ అదే చెప్దాం కొన్ని సెక్షన్స్ ఓటర్స్ భయపడిపోయి మన దగ్గరికి వస్తారనుకుంటే అప్పుడు వీళ్ళు కూడా మార్చుకున్నారు డైలాగ్ స్టార్ట్ అయినప్పుడు నరేంద్ర మోడీ అమిత్ షా డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫారెన్ అఫైర్స్ ఆర్థిక వ్యవస్థ ఈ అన్నిట్ల మీద ఫోకస్ అయ్యారు వాళ్ళు ఈ రాజ్యాంగం మీద తీసుకొచ్చారు అప్పుడు వీళ్ళు ఇంకో ఇష్యూస్ వెళ్ళారు మీరు చెప్పింది కదా ముస్లిం రిజర్వేషన్ అనుకోండి స్టార్టింగ్ మేనిఫెస్టో గురించి కూడా కామెంట్ చేశారు కదా కాంగ్రెస్ మేనిఫెస్టో కామెంట్ చేశారు దాంట్లో కామెంట్ చేశారు పాకిస్తాన్ చైనా మేనిఫెస్టో ఇట్లాంటి భాష ఉంది దాంట్లో అనేటువంటిది స్టార్ట్ చేసేసారు అందువల్ల డైలాగ్ ఎవరు స్టార్ట్ చేయించారు ఇది కి చిన్న చిన్న సబ్జెక్ట్స్ కి ముఖ్యమైన సబ్జెక్ట్స్కి వెళ్ళిపోయిందంటే చాలా విచారం ఎందుకంటే నాకు అక్కడ మన డాక్టర్ నాయక్ ఉన్నారు ఇప్పుడే ఆయన పోటీ కూడా చేసి వచ్చారు ఎలక్షన్ ఆయనకి ఇబ్బంది పెడతా నాకు ఇష్టం లేదు కానీ వాళ్ళు బీజేపీ చాలా గొప్ప పనులు చేశారు నరేంద్ర మోడీ నాయకత్వానికి కానీ ఫైనాన్స్ మినిస్ట్రీలో అగ్రికల్చర్ లో చాలా వరకు ఫెయిల్ అవ్వారని నేను అనుకుంటున్నా వాళ్ళు ఫారెన్ అఫేర్స్ ఏంటి ఇండస్ట్రీ ఏంటి కొంత సెక్షన్ ఫైనాన్స్లో కూడా సక్సెస్ఫుల్ కొన్ని విషయాలు ఇవన్నీ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ ఆ టాయిలెట్స్ అనేది ఎంత గొప్ప పని అంటే అంత మరుగుదొడ్లు అనేది ఈ భారతదేశానికి ఎంత విశేషమైన డెవలప్మెంట్ అంటే అంత విశేషం మన అందరికి తెలుసు కదా ఎంత అశుభ్రతగా ఉంటుంది మన ఏరియా అంతా ఎలా ఉంటుందో అది దానికి ఎంఫసిస్ ఒక ప్రైమ్ మినిస్టర్ చేయడం అంటే వెల్కమ్ ఇట్ అవి చేసాక వాళ్ళు ఫెయిలియర్ కూడా వేరు వ్యవసాయం దాంట్లో ఫెయిల్ అవ్వరు ఫైనాన్స్ మినిస్ట్రీ కూడా ఫెయిల్ అవ్వారు పనులు తగ్గించలేకపోయారు ధర పెరుగుదల ఫైనాన్స్ తగ్గించలేకపోయారు దాని మీద ఫోకస్ ఆ ఇష్యూ మీద వెళ్తే బాగుంటుంది కదా నేను ఆశించాను దాని బదులు రాజ్యాంగం అంటారు లేకపోతే ఏదో ముస్లిం రిజర్వేషన్ అని లేకపోతే టెంపుల్స్ కూడా అంత ఇష్యూ హిందూస్కి ఎస్ మనందరికి ముఖ్యం కానీ ఒక్క విషయం మీద వేసేది రెండు పర్సెంట్ మూడు పర్సెంట్ ఉంటారు సో నేను అది కూడా బీజేపీ దాని మీద ఓవర్ ఎన్ఫోసైజ్ చేయటం తప్పనుకుంటున్నా వాళ్ళు చేసినవి సాధించినవి చాలా ఉన్నాయి అది అగ్రెసివ్గా చెప్పుకోవాలి ఆ అదర్ సైడ్ ఏదో మన మీద ఇలాగా ప్రొపగట చేస్తుందని అది తిరిగిపోతే ఇలా చేయటం ఐ డోంట్ థింక్ అది అది అంత మంచి పని అంటే నాకు అనిపించట్లేదు ఎందుకంటే వాళ్ళు చేసిన పనులు ఉన్నాయి కాబట్టి కానీ అంటే ప్రధానంగా పోలరైజేషన్ మీదే ఓటింగ్ ఓటు పోలరైజేషన్ మెజార్టీ ఒక పోలరైజేషన్ కోసం ఎఫర్ట్స్ పెట్టారా లేకుంటే ఒక ప్రధానమంత్రి స్థాయిలో రామ మందిరానికి బాబ్రీ తాళం పడుతుంది దాంట్లో దాంట్లోనే ఆ పదంలో ఉంది బాబ్రీ తాళం పడతాం అని అనేది కొంత అది ఒక సెంటిమెంటు అది అది ఎంత మరి అది పోలరైజేషన్ కూడా అది అంత గా చేస్తారా అని కూడా నాకు నమ్మకం లేదు ఇంటెలిజెంట్గా ఆ పోలరైజేషన్ ఎగ్జాక్ట్లీ మీరన్నది అది అది మళ్ళీ కొంత నష్టం జరిగింది అనుకున్నారా తాజాగా ఒక ఇంటర్వ్యూలో నేను మేము అసలు హిందూ ముస్లింలు అందరూ నేను సెక్యులరిస్ట్ అని చెప్పే ప్రయత్నం ఒక ఇంటర్వ్యూలో చేసినట్టుగా కూడా చూసాం బస్ అది మళ్ళీ నష్టం జరిగింది అని ఏమైనా భావన కలిగిందా తప్పకుండా తప్పకుండా ఎందుకంటే అదే అన్నెసరీ దానివల్ల లాభం వచ్చేది లేదు ఇండియా అలయన్స్ ఎంత శబ్దం చేసినా ఎంత శబ్దం చేసినా వాళ్ళ ఓట్లు పెరుగుతాయి సీట్లు పెరుగుతాయి కానీ అధికారం వచ్చే వరకు అంత వస్తారా అంటే నేను అనుకోవట్లేదు అలాగే బీజేపీ తగ్గుతా వస్తారు కానీ అధికారం దాటుతారు లైన్ అని ఈవేళ వరకు నేను అనుకుంటున్నా ఈవేళ వరకు అలాంటి సమయంలో నరేంద్ర మోడీ గారు ఆ పాయింట్స్ రిజిస్ట్ చేయటం కౌంటర్ ప్రొడక్ట్ ఉపయోగం లేని పాయింట్స్ ఆయన చెప్పడం ఎంత అనవసరం అనుకుంటున్నా మళ్ళీ అధికారంలోకి అనే భావన బలంగా ఉంటే ఇట్లాంటివి ఎందుకు మీరు అన్నట్టుగా చేసిన పనులే పది సంవత్సరాల కాలంలో అధికారులు ఉన్నటువంటి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చెప్పి ఓట్లు అడిగితే ప్రజలు వెయ్యరు అనేటువంటి భావన ఏమన్నా ఉందా లేదు ఇదే వర్కౌట్ అవుతుందని రాగానే మీరు చూస్తున్నారు ఎలక్షన్ రాగానే ఎవరో డబ్బు పంచి అయ్యా వాళ్ళు పంచిపెట్టాడు వెయ్యి రూపాయలు మీరు పంచి పెడతారు నేను పంచి అయ్యా ఇంకో ఐదు వందలు ఇచ్చేయండి కొంపం మొలిగిపోయినంటే నేను ఇంకో ఐదు వందలు ఇస్తాను ఎలక్షన్ రాగానే మనం ఆ గాలికి వ్యక్తం అయిపోతాం అయిపోతాం ఎవరో ఒక చెప్తా ఇలాగ అయిపోయింది అయిపో అది ప్రైమ్ మినిస్టర్ అమిత్ షా చాలా సీనియర్ పీపుల్ చాలా టెరఫిక్ పాలిటీషియన్స్ వాళ్ళు సాధించారు కదా ఎంత గొప్పగా చేశారు వాళ్ళ పాలిటిక్స్ ఇలాగ లొంగిపోతాం భయపడతాం కొంచెం వేవర్ అవుతాం అంత మంచిది కాదు అని నేను భావిస్తాను వాళ్ళు స్టిఫ్గా ఉంటే తగ్గేది లేదు వాళ్ళకి ఎలాగో ఓట్లేస్తే నరేంద్ర మోదీ వాళ్ళు చాలామంది ఉన్నారు చాలా ఒక ఐకానిక్ ఫిగర్ అవ్వడు ఆయన ఒక ఐకానిక్ ఫిగర్ నేను చెప్తున్నా చాలా కష్టం ఆయన స్థితి తగ్గించడానికి కొంచెం తొందరపడ్డాడేమో అనవసరంగా ఆ ట్రాప్ లో ఫిగర్ ఆయనే ఫిగర్చుకున్నాడు అనుకోవాలా ఆయన ఆ మిస్టేక్ చేశాడు అలాగా కొన్ని విషయాలు అంద తర్వాత ఇంకోటి కూడా నేను అనుకుంటున్నా ఓవర్ ఎక్స్పోజ్ అయిపోయారు మీరు జీ ట్వంటీ నుంచి సెప్టెంబర్ అక్టోబర్ నుంచి చూస్తే విశేషమైన ఎక్సెసివ్ పబ్లిసిటీ అయిపోయి ఒక రాజకీయ నాయుడు ఏ నాయకుడైనా ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ తీసుకుని వాళ్ళ పేపర్ న్యూస్ పేపర్లో పెట్టుకుని వాడి మీద ఊర్లు పేర్లు స్కీన్లు పెట్టుకుంటే వాడు పోతాడు కొంచెం తగ్గి లో ప్రొఫైల్లో ఉంటే దానికి మంచి రిటర్న్స్ వస్తాయి కొంచెం ఓవర్గా చేశారు ఆ చేసి ఇంకా అందరు పక్కన ఉన్న వాళ్ళు ఏం చెప్తారు చాలా బాగున్నదండి ప్రజలు మీరంటే ఇదే అదే అంటే ఆయన మానవుడు కాబట్టి రాజకీయ నాయకుడు కాబట్టి ఆ మాటను నమ్మి ఓవర్ కాన్ఫిడెన్స్ చూపెట్టాడు హై అందరు చేసే పనులే సామ్రాజ్యాలు ఎందుకు పడిపోతాయి మిస్టేక్స్ ఒక రోజు బయటకు వస్తారు చిన్న లాస్ట్ పాయింట్ చెప్తాను ఔరంగజేబీ యాభై అరవై సంవత్సరాలు పరిపాలించాడు చాలా వరకు కాన్కరీ చేశాడు ఎందుకు పోయాడు వచ్చి ఔరంగాబాద్లో కూర్చుని అక్కడ మరాఠా చిన్న చిన్న కోటలు కూడా అనక దమ్మున్నదా వాళ్ళని తీసుకోవాలని ఆ యుద్ధంలో పడిపోయి అక్కడే చచ్చిపోయాడు అంటే ఏంటి ఆ లిమిట్ అనేది తెలుసుకోవాలి ఆ లిమిట్ అని తెలుసుకుని వెళ్ళిపోవాలి ఇక్కడ మిస్టేక్ చేస్తారు బీజేపీకి అంటే నరేంద్ర మోడీకి అంటే అంత బ్యా అంత చెడగా రైట్ దక్షిణలో సీట్లు వస్తాయి రైట్ తెలంగాణలో వస్తాయి ఐదు వస్తాయో ఆరు వస్తాయి ఆంధ్రాలో వస్తాయి తమిళనాడులో ఓట్ పర్సెంటేజ్ పెరుగుతుంది కర్ణాటకలో తీసేయడానికి వీలేదు ఇరవై ఐదు రాకపోతే పది వస్తాయి పదిహేను వస్తాయి కవర్ అవుతాయి అన్ని చోట్ల దేశం అంత పక్కే కొంచెం స్టిఫ్గా గుండె ధైర్యంతో ఉంటే పని జరుగుతున్నాను గుండె ధైర్యం లేకుండా మీ దగ్గరికి